డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకు గత లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మనం నిజంగా 2 సంవత్సరాలు మొత్తం ప్రపంచం అంతా కూడా సఫర్ అయింది. మన కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాము. డిసెంబర్ 30th ఏదైతే సైంటిఫిక్ ఎవిడెన్స్ రివ్యూ చేసిన ఆర్టికల్ దాంట్లో విషయాలు మీకు పంచుకొని మన కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న అందరికీ కూడా ఈ కొత్త సైన్స్ మనకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే మనందరం కూడా కొంచెం ఆనందపడాల్సిన విషయమని మీకు ఆ విషయాలు పంచుకుందామని మీకు ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. మనకి యాక్చువల్గా ఏ వైరస్ అయితే మన బాడీలోకి చేరడానికి ముందు దాని సర్వైవల్ అది ఫిట్టెస్ట్ గురించి, అంటే అది బతకడం గురించి, అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. మనందరికీ తెలుసు ప్రజెంట్ ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఉన్నదో మన భారతదేశానికి 3rd వేవ్ రూపంలో మనకు ఆల్రెడీ భారతదేశంలో ప్రవేశించడం జరిగింది. మనకి ఎప్పుడైనా సరే వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఏ వైరస్ అవని, అంటే దీంట్లో ఎస్పెషల్లీ కోవిడ్ వైరస్ ఆల్ఫా, బీటా, డెల్టా, ప్రజెంట్ మన ఒమిక్రాన్, గామా కూడా వచ్చి జరిగింది. మనకు మన భారతదేశాన్ని అతకొత్తనం చేసింది మన డెల్టా వేరియంట్. మనకు తెలిసి తెలియక చాలామందికి డైరెక్ట్గా ఇన్ఫెక్షన్, చాలామందికి ఏసిమ్టమాటిక్గా కూడా వచ్చినట్టు తెలియకుండానే మన శరీరంలో న్యాచురల్ ఇన్ఫెక్షన్ బాడీలో యాంటీబాడీస్ తయారైనవి. అట్లాగనే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా బాగా జరగడం మూలంగా అట్లీస్ట్ ఫస్ట్ డోస్ అయినా చాలా స్టేట్స్లో కంప్లీట్ అవ్వడం మూలంగా 100% అట్లీస్ట్ మన వ్యాక్సినేషన్లో కొంచెం పురోగతి చెందాము. దాని మూలంగా కూడా మనకు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్తున్న సైన్స్లో ఏం చెప్తున్నారు, న్యాచురల్ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే లేకపోతే వ్యాక్సినేషన్ ద్వారా వచ్చిన యాంటీబాడీస్ ఏదైతే ఉన్నదో అది మన శరీరంలో అలాగ క్రమేప 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలోనే తగ్గిపోవడం జరుగుతుంది అన్నది ఇప్పటి వరకు మనం చెప్పుకుని వచ్చాం. ప్రపంచంలో సైంటిస్టులు అందరూ కూడా రీసెర్చ్ చేసింది ఏంటంటే మనకి మన శరీరంలో ఇమ్యూనిటీ మనకి 2 దశల్లో ఉంటుంది. ఒకటి హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటాము, అంటే మన శరీరంలో యాంటీబాడీస్, ఇమ్యూనోగ్లోబ్లిన్స్ ఏదైతే మన వ్యాధి నిరోధక శక్తి మనం ప్రత్యక్షంగా చెప్పుకుంటామో దాన్ని హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటారు. యాంటీబాడీస్, దాన్ని బి సెల్స్ అని మన శరీరంలోని లింఫోసైట్స్ నుంచి మనకి యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. రెండోది టీ సెల్స్. ఇప్పటి వరకు ఏంటంటే పరిశోధనలో టీ సెల్ ఇమ్యూనిటీ ఎస్పెషల్లీ ప్రజెంట్ ప్రపంచాన్నంతా అతలాకుతం చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్కి మన శరీరంలో ఉన్న టీ సెల్, అంటే సెకండ్ ఆల్టర్నేట్ సెల్యులర్ ఇమ్యూనిటీ అంటాము, ఆల్టర్నేట్ ఇంకొక కంటికి కనబడని ఇమ్యూనిటీ లాగా మన శరీరంలో సెల్యులర్ ఇమ్యూనిటీ సెల్యులర్ లెవెల్లో ఉంటుందన్నమాట. అది యాక్చువల్గా మనకి 2 రకాల సెల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది టీ సెల్స్. ఒకటి హెల్పర్ సెల్స్, దాని ఏం చేస్తుందంటే మన బి సెల్స్ని స్టిమ్యులేట్ చేసి హెల్ప్ చేసి యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. రెండో రకమైన టీ సెల్స్ ఏంటంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని అంటాము, అంటే దాని శరీరం నుంచి మన యాంటీబాడీస్ మన శరీరము కొన్ని కెమికల్స్ రిలీజ్ చేసి వైరస్ని డిస్ట్రాయ్ చేస్తుంది, దానికి న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని అంటాము. ఈ ప్రజెంట్ న్యాచురల్ కిల్లర్ సెల్స్, హెల్పర్ సెల్స్ ఒమిక్రాన్ వేరియంట్కి ఎగ్నిస్ట్గా మన శరీరంలో చాలా వరకు యాంటీబాడీస్ బాగా ఉన్నాయి, అంటే చాలా పక్కాగా ఉన్నాయన్నమాట. సో అది మన లేటెస్ట్గా తెలిసిన సైన్స్. ఈవెన్ న్యాచురల్ ఇన్ఫెక్షన్ ద్వారా కానీ లేకపోతే వ్యాక్సినేషన్ ద్వారా కూడా వచ్చిన ఇమ్యూనిటీ ఎస్పెషల్లీ ఒమిక్రాన్ వేరియంట్ ప్రజెంట్, ఎందుకంటే ఇదే ప్రజెంట్ ప్రపంచాన్ని అంతటిని కూడా డెల్టా వేరియంట్ రీప్లేస్ చేస్తూ మనకి ఫ్యూచర్లో చాలా సునామీలా రావచ్చని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ యొక్క మంచి అంశము, మనకి ఒక పాజిటివ్ అంశము, మన అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటంటే మన శరీరాన్ని కాపాడడానికి ఈవెన్ బీ సెల్స్ తగ్గినా సరే అండర్లయింగ్ సెల్యులర్ ఇమ్యూనిటీ బీ సెల్స్ మనకు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. మనమే అది టెస్టుల రూపంలో CD4 అండ్ CD8 అని మనం చెక్ చేస్తూ ఉంటాము. ఆ CD4 అనేది హెల్పర్ సెల్స్, CD8 అనేది NK అంటాము, అంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్. సో ప్రస్తుతానికి అవన్నీ రోబస్ట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఈవెన్ ఒమిక్రాన్ అంచేతనే మనకి డెల్టా వేరియంట్తో సఫర్ అయినా వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళకు కూడా ప్రజెంట్ ఈ వైరస్ మనకి ఇంకా ఒమిక్రాన్ వేరియంట్ అందరికీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మైల్డ్గా వచ్చిపోతుంది. ఈవెన్ మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు కూడా యాంటీబాడీస్ పక్కగా తయారవుతున్నాయి కాబట్టి ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా తుఫాన్ వచ్చినప్పుడు బార్డర్ క్రాస్ చేస్తున్నప్పుడు ఎలాగైతే కొన్ని గంటల వ్యవధిలో బీభత్సం సృష్టిస్తుందో ప్రజెంట్ ఒమిక్రాన్ వేరియంట్ కూడా విజృంభిస్తుంది. కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ రికార్డ్ అవుతాయి తప్ప నెంబర్ ఆఫ్ హాస్పిటలైజేషను, ఐసీయూ కేర్లో జాయిన్ అవ్వడము, ఆక్సిజన్ గురించి మనం తాపత్రయపడము, ఇలాగ మందులు దొరకపోవడము, ఇలాంటి ప్రక్రియ నుంచి మాత్రం మనం ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఏదైతే సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ ఈ ఒమిక్రాన్ వేరియంట్ స్టార్ట్ అయిందో ఈ 6 వారాల్లో పీక్ వెళ్ళి ఇప్పుడు ఏమవుతుందంటే డ్రాప్ అవడం స్టార్ట్ అవుతుంది. సంచేత మనకి కూడా మ్యాక్సిమం జనవరి అంతా కూడా మనకి పీక్గా ఉండి
ఫిబ్రవరిలో మొదట రెండు వారాల వరకు ఉంటూ అక్కడి నుంచి గ్రాడ్యువల్గా మనకి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా సాధ్యమైనంత వరకు కూడాను ఒమిక్రాన్ వేరియంట్ మనం తప్పించుకోగలమా లేదా తెలియదు, కానీ ఒక ఇన్ కేసు మన ఎఫెక్ట్ అవ్వాలనే ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వస్తే అది డిగ్నిఫైడ్గా ఎఫెక్ట్ అవ్వాలి. అంటే వైరస్ లోడ్ మనకు శరీరంలో తక్కువ వెళ్ళేలాగా డిగ్నిఫైడ్గా ఎఫెక్ట్ అవ్వాలంటే మనము సాధ్యంత వరకు కూడా గ్రూప్ మీటింగ్స్ కానీ ఇండోర్ మీటింగ్స్ కానీ ఎక్కువ జనం ఎక్కువ ఉన్న గుమ్మిగూడిన ప్రదేశాల్లోకి వెళ్ళడం కానీ సాధ్యంత వరకు మాస్క్ డబుల్ మాస్క్ వేసుకొని మనం శానిటైజ్ చేసుకొని ఇవన్నీ ప్రక్రియలు పాటిస్తే చాలా వరకు మనం ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మనంతా కూడా మనము మన ఫ్యామిలీస్ అందరూ కూడా ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.